నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఈరోజు మనతో ఉన్న అతిథి ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లా, తమ్మళ్ళపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామికవేత్త జయచంద్రారెడ్డి గారు. వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం జయచంద్రారెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు అని ఇప్పుడు కుశల ప్రశ్నలు అడిగే పరిస్థితి లేదేమో, అంత బిజీగా ఉన్నారేమో కదా. అంతే కదా. ఎట్లా నడుస్తుంది సార్ ప్రచారం? సార్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకా ప్రచారం అనే కంటే ఇంకా ఇదంతా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి తిరిగిన ప్రాంతం కాబట్టి ఓకే. నా శేష బంధువర్గం ఉన్నది, దానితో నా ఫ్రెండ్స్ అంతా ఉన్నది ఇక్కడే. నా కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు, స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు ఉన్న ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు. సో ఏదో ఇంటికి పోయినట్లు, మా బంధువుల ఇంటికి పోయినట్లు, ఈ విధంగా మాకు సాగుతుంది. ప్రతి ఇంటికి పోయినా, ప్రతి ఇంటికి కాన్ఫిడెన్స్ వస్తుందా సార్ గెలుపు మీద? గెలుపు మీద మాకు ఫస్టే కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకు? ఎందుకంటే ఇప్పటి వరకు గత 10-15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎందు చూడాల. ఇంకోటి ఏంటంటే ఈ ఎమ్మెల్యే కూడా ఎవరున్నాడు, ఆడుంటాడో కూడా తెలియదు మా నియోజకవర్గానికి. రాజధాని చూడవాళ్ళు ఎంతమంది ఉన్నారో కానీ ఈ నియోజకవర్గంలో అంతమంది ఎమ్మెల్యేని చూడవాళ్ళు కూడా ఉన్నారు. అది మా పరిస్థితి. ఎందుకంటే అంతకుముందు ఉన్న పాలకులు కానీ యాక్సిస్లో లేరు. ఇప్పుడు నీ గత 5 సంవత్సరాలుగా ఉన్న ఈయన బయట వాడు, ఈయన యాక్సిస్లో లేరు. అందుకే చెప్తాను, మా నియోజకవర్గానికి రాజధాని ఎంత దూరమో ఎమ్మెల్యే కూడా అంతే దూరం. ఓకే. మిమ్మల్ని జయచంద్రారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు ఎంచుకుని మరీ ఈ కాన్స్టిట్యూన్సీకి పంపించడానికి, సరే మీకు ఈ కాన్స్టిట్యూన్సీ అయినప్పటికీ ఈ కాన్స్టిట్యూన్సీలో అనేక మంది పోటీ పడితే మీకు టికెట్ అవ్వడానికి మీ మీద కాన్ఫిడెన్స్ ఏంటి మీ అధినేతకి? ఏదైనా కానీ ఒకటే అండి, అధినాయకులకి కానీ ఏదైనా ఏ కంపెనీలో జాబ్ పోయినా కానీ దేనికి పోయినా కూడా ఫస్ట్ చూసేది వచ్చిన వ్యక్తి సమర్థత చూస్తారు. అదేవిధంగా మేము కూడా పార్టీ పెద్దలతో కలిసినప్పుడు, మా అధినాయకుడిని కలిసినప్పుడు, ఆయన నాకు ఏమాత్రం అవగాహన ఉంది నా నియోజకవర్గం గురించి అనేది ఒక ఇంటర్వ్యూ లాగా, పెద్ద ఉద్యోగానికి ఎట్లా ఇంటర్వ్యూ జరిగి చేసిందో ఆ విధంగా నన్ను కూడా ఆయన ఇంటర్వ్యూ చేసినాడు. సో మేబీ దాంట్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుంటా. అవునా? కానీ మీ దగ్గరున్న డబ్బు అతిపెద్ద ప్రభావం చూపించింది అని ఒక ప్రచారం జరిగింది సార్, మీరేమో సమర్థత చూసి నాకు ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారండి. డబ్బు అనేది నేను అంత పెద్దవాడిని కాదు, అంత డబ్బులు ఉన్నవాడిని కాదు. నేను మామూలు చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడినే, అది అందరికీ తెలుసు. అవునా? జాబ్స్ చేసుకొని తర్వాత బిజినెస్ చేసుకొని వచ్చినాను. మీ దగ్గర బాగా డబ్బు ఉంది, పార్టీకి విరాళాల రూపంలో బాగా ఇస్తారనే ప్రచారం వచ్చింది, అది నిజమైతేనే కదా ప్రచారంలోకి వస్తుంది? అది వాళ్ళ అపోహ మాత్రమే నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నాకంటే డబ్బులు ఉన్న వాళ్ళు మా కాన్స్టిట్యూన్సీలో చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఎవరెవరైతే మీరు చెప్తా అన్నారో, పోటీ పడినారు వాళ్ళంతా ముందంతా ఉన్న ఇక్కడ పాలించిన వాళ్ళే, వాళ్ళకందరూ సీనియర్ పొలిటీషియన్స్, వాళ్ళంతా ఒక 2-3 టర్ములు పనిచేసిన వాళ్ళే, 1 టర్మ్ 2 టర్మ్ పనిచేసిన వాళ్ళకి లేని డబ్బులు నాకు ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ మనలో మన మాట, ఎన్ని 100 కోట్లు ఉంటాయి సార్ జయచంద్రారెడ్డి గారికి మొత్తం? ఇక 100 కోట్లు లేదని నా కుటుంబానికి సరిపోయేంత చూసుకొని నా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన. సర్లేండి, అఫిడవిట్లో చూపించే ఉంటారు కదా, అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా, మాకు చెప్పకపోయినా. సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే, మీకు టికెట్ ఫస్ట్ లిస్ట్లోనే అనౌన్స్ చేసిన తర్వాత, మీరు నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ ఇవ్వడానికి ఎందుకు అంత లేట్ అయింది? అది ఎందుకు అంత లేట్ అయిందంటే దానికి కారణం అయితే నాకు తెలియదు. ఓకే. కానీ కొన్ని శక్తులు ఎవరైతే కొంచెం వాళ్ళ సీనియర్స్గా పొలిటీషియన్స్గా ఉన్నారో, వీళ్ళు అందరూ ఏంటంటే ఒక ఇది నెగిటివ్ ఇంపాక్ట్ ఒకటి క్రియేట్ చేసినారు మన మీద. మనం ప్రజల్లో అయితే ఉన్నాం. ఓకే. ప్రజల్లో ఉన్నాము, ప్రజలు కోరుకుంటూ అన్నారు, అంతవరకు బాగానే ఉంది. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చేశారు, ఐవీఆర్ఎస్ సర్వే జరిగే ఉంటుంది. ఇన్ని జరిగిన తర్వాత ఎవరో వ్యక్తులు ఫీడ్బ్యాక్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆపుతారా? అదే జరిగింది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చెప్తా అన్నారు, నన్ను ఎందుకు ఆపినారు అనేది ఆయనకు కూడా తెలియక గమ్మున ఉన్నాడు ఒకరోజు. ఓకే. ఏమన్నారు మీరు మళ్ళీ కలిసినప్పుడు? కలిసాను. చాలా హ్యాపీగా. అవునా? చాలా హ్యాపీగా. ఆయన నాతో వచ్చిన వాళ్ళు వాళ్ళే చెప్తారు అంత ఆనందం ఎప్పుడు చూడలేదు ఆయనలో. ఓకే. ఒక నన్ను అయితే ఎక్కువ ఇంటి ఆయన బిడ్డ మాత్రమే చూస్తారు నన్ను. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆప్యాయంగా మాట్లాడడం కానీ, పిలవడం కానీ, నాకు ఏదైనా గైడెన్స్ ఇవ్వడం కానీ, నాకు చెప్పడం కానీ, అదే ఈక్వల్ ఇదిలోనే ఉంటుంది.
మొన్న బీఫామ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పి పంపించారు? ఒకటే చెప్పినారు, కష్టపడాలా, చిన్న వయసులో నీకు అవకాశం వచ్చింది, కష్టపడితే మంచి మంచి పొజిషన్కి వెళ్తామని చెప్పి ఆయన దీవించినాడు. అసలు మీకు చిన్న వయసులో రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? చిన్న వయసులో అంటే ఇప్పుడు చిన్నది కాదు, యాక్చువల్గా నాది చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినాను, కానీ జాబ్ చేసుకొని వచ్చినాను. ఇది నాకు ఒక 20 ఇయర్స్గా ఉంది నాకు మనసులో. ఓకే ఓకే ఓకే. ఏంటంటే ఎట్లయితే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను, ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎట్లా చేయాలనేది ఒక అనాలిసిస్ చేస్తాను. ఆ విధంగా గతంలో జరుగుతున్న నాయకులు కానీ ఈ పడిన 15-20 ఏళ్ళుగా అంటే నా ఇంజనీరింగ్ అయిపోయినప్పటి నుంచి ఒక 4 టర్మ్స్గా నేను ఒక మెచ్యూరిటీ అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఒక మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది. అప్పటి వరకు ఎడ్యుకేషన్లో ఉంటాం కాబట్టి దాన్ని అంత ఇంపాక్ట్ తెలియదు. గమనించుకుంటూ వచ్చినప్పుడు మనకు అర్థమైంది ఈ స్వార్థము అనేది పెట్టుకొని నాయకులు ఈ వర్గము ఆ వర్గము ఈ నా మనిషి వాడి నా మనిషి దీనివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ పూర్తిగా మర్చిపోయినారు. ఏదో ఫండ్స్ వచ్చినాయా, గవర్నమెంట్లో ఉన్నామో ఫండ్స్ వచ్చినాయా, ఆ ఫండ్స్ను మనం ఏ రూపకంగా ఖర్చు పెట్టినాము అనేది పోతుంది. కానీ వాళ్ళకి ఏది నీడ్, నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఏది అవసరం, ఆ అవసరాన్ని తీరిస్తే దానివల్ల ఎన్ని ఫ్యామిలీస్ బాగుపడతాయి, ఎన్ని ఫ్యామిలీస్కి లబ్ధి పొందుతారు, దాన్ని ఈక్వల్గా ఆ ఫ్యామిలీలో అప్పుల పాలు కాకుండా సూసైడ్ చేసుకునే పరిస్థితి రానియకుండా పిల్లలను చదివించుకోవడానికి కానీ వాళ్ళ స్టేటస్ని పెంచడానికి వాళ్ళ గౌరవాన్ని పెంచడానికి కానీ వాళ్ళకు మనం ఏం చేయాలి అనేది పూర్తిగా మర్చిపోయినారు నాయకులు. మీరేమన్నా అలాంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా రెడీ చేసుకున్నారు? ఖచ్చితంగా ఇది నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకోవడమే కాదు, నేను ఈ రాజకీయాలకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకొని నేను పోయినా ఎంటర్ అయినా. ఓకే, తమిళపల్లికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలకి ఎలాంటి పరిష్కారం కావాలనేది మీ దగ్గర డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది? ఖచ్చితంగా మాకున్నవి 5 సమస్యలు ఉన్నాయి ప్రధానంగా. ఓకే, 5 నుంచి 6 వరకు ఉన్నాయి. దాంట్లో ఉన్నది ఫస్ట్ మనం తీసుకున్నది రైతును రాజ్యం చేయాలి. రైతు అనేవాడు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, అందరూ చెప్పే మాట జై కిషాన్ జై జవాన్ అని. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది నేను ఒక ప్రణాళికతో వచ్చినాను. ఏమంటే ఈరోజు నియోజకవర్గం చాలా పెద్ద, వైశాల్యంలో చాలా పెద్ద నియోజకవర్గం కమ్మలపల్లి నియోజకవర్గం. దీంట్లో 80-90% ఫార్మర్సే, కల్టివేషన్ మీద ఆధారపడి జీవించే వాళ్ళే. ఎక్కడ మనకు సిటీలు లేవు, టౌన్లు లేవు. సో ఈ కల్టివేషన్ మీద జీవిస్తా అనేటి వాళ్ళకి ఈ పంటలు వ్యవసాయం అనేది చాలా నష్టాలు పాలవుతుంది. దానికి కారణం ముఖ్యంగా నీళ్లు సరిగ్గా లేకపోవడం, పంటలు ఏది పంట వేస్తే ఏది రేట్ వస్తుందో తెలియకపోవడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోవడం, ఇవన్నీ మదనపల్లి అవతల ఉన్నాయి. మదనపల్లి నియోజకవర్గం నుంచి అవతల నియోజకవర్గంలో అంతా ఉమ్మడి చిత్తూరు డిస్టిక్లో తీసుకువెళ్ళిపోయినారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు సబ్సిడీస్కి వస్తాయో ఫుడ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ మా పేరు చెప్పుకొని, చిత్తూరు జిల్లా పేరు చెప్పుకొని అక్కడున్న నాయకులు తెలివిగా తీసుకుపోయి వాళ్ళకన్నా నియోజకవర్గాలు డెవలప్ చేసుకున్నారు. మా నాయకులు ఎవరు దాని మీద దృష్టి పెట్టలే, రైతుల మీద దృష్టి పెట్టలే. ఈరోజు మనం వస్తా అనేది కూడా అదే. హంద్రీ నివా కాలం ఏదైతే ఉందో వీటిని కంప్లీట్ విస్తరింపజేసి చిన్న కాలువల ద్వారా ప్రతి చెరువుకు ప్రతి కుంటకు నీళ్లను వచ్చేటట్లు చేసుకొని బీడు భూములు మొత్తం అన్నింటినీ హార్టికల్చర్ వైపు కంప్లీట్గా, ఇప్పుడు ఏంది టమోటా, మాకు ఎక్కువ వచ్చేది టమోటా, మా ఏరియాలో బాగా ఫ్రూట్ వచ్చేది మ్యాంగో వస్తుంది, దానిమ్మ వస్తుంది, పొమోగ్రనైట్ వస్తుంది, ఎక్సలెంట్ క్రాప్ వస్తుంది, అంటే నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. సో వీటన్నిటికీ మనం ఏంటంటే వాటర్ వాళ్ళను చేసి మనం ఏదైతే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందో రైతుల్ని, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇది మర్చిపోయింది. ఇది ఈ వైసీపీ అనేది రైతులను ఏడగాళ్ళు ఆడ తీసుకొచ్చి రోడ్ల మీద పడేసింది. మీరు గెలిస్తే మీరు ఉన్న టెన్యూర్ 5 సంవత్సరాల్లోనే హంద్రీ నివా నుంచి పైప్ లైన్లు వేసి ఎక్కడికక్కడ నీళ్ళు నింపుతాం, సస్యశ్యామలం చేస్తామంటున్నారు, 5 సంవత్సరాల్లోనే చేస్తారని గ్యారంటీగా చెప్పగలరా? 100% గ్యారంటీగా నేను మా ప్రజలకు కూడా మాట ఇచ్చినాను, మా అధినాయకుల దగ్గర కూడా అదే మాట తీసుకున్నాను. ఓకే, నాకు ఆల్రెడీ ఉన్న హంద్రీ నివా ఉంది, ఇప్పుడు ఉన్న హంద్రీ నివా నాకు 2 మండలాల్లోనే పోతుంది. సో నాకు ఇది హంద్రీ నివా ఎక్స్టెన్షన్ కావాలి 6 మండలాలకి. దీని ద్వారా నేను చిన్న కాలువలకు మేము చేసుకుంటాం.
ఓకే, ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, నెంబర్ టూ వచ్చి ఇండస్ట్రియల్ కారిడార్స్, పారిశ్రామిక ఓడలు ఏర్పాటు చేయాలి. రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ అడిగినాం మేము. మీరు రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నాను, దాదాపు 10,000 ఎకరాల 20,000 ఎకరాల భూసేకరణ కావాలంటుంది మీరు ఇండస్ట్రియల్. యాక్చువల్గా మనది 70,000 ఎకర్స్ ఉంది, డికేటి ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్. ఓకే, దాంట్లో నేను రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చి ఒక్కొక్కటి 10,000 తీసుకోవాలనుకుంటున్నాను. 10,000 ఎకర్స్. ఓకే, అది సాధ్యం అవుతుందా సార్? ప్రభుత్వాలు అన్ని అంత ల్యాండ్ బ్యాంకు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే చేస్తా అంటే ఇచ్చే అవకాశం ఉంటుందా సార్? ప్రాక్టికల్గా సాధ్యం? ఇప్పుడు ఒక్కటి మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇట్లా వచ్చింటారు బెంగళూరు దారి నుంచి వచ్చింటారు. అవును, బెంగళూరు దారి నుంచి వస్తే మనకు బెంగళూరు ఎడ్ వరకు వచ్చింది, చింతామణి దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా వస్తాం. 15,000 ఎకర్స్ అది. ఓకే, బట్ కైవారం ఇండస్ట్రీ అక్కడ ఉన్న నాయకుడు లీడర్ గొప్పడైతే ఏదైనా తీసుకురాగలడు. ఒకటే నేను చెప్తాను చూడండి, అధినాయకులకు ఆ పొజిషన్లో సీఎంగా ఉన్న పొజిషన్లో ఎవరున్నా కూడా వాళ్లకు మనం చెప్పగలగాలి. కరెక్ట్. ఇప్పుడు నేను 10,000 ఎకరాలు నేను ఎందుకు అడుగుతానంటే 10,000 ఎకరాలు డెవలప్మెంట్కు 40% పోతాం. అంటే రోడ్స్ అండ్ రోడ్స్ రిక్రియేషన్కి మౌలిక సదుపాయాలు, మౌలిక సదుపాయాలు 4,000 ఎకరాలు పోతాం, ఇంకా 6,000 ఎకరాలు. ఈ 6,000 ఎకరాల్లో నేను అనుకుంటాను ఇండస్ట్రీస్కి మినిమం 10 ఎకర్స్ కావాలి ఒక ల్యాండ్కి. ఇంకెన్నే నాకు 6,000 కదా. ఓకే, 600 ఇండస్ట్రీస్, నాట్ మోర్ దెన్ నాట్ మోర్. ఈ 600 ఇండస్ట్రీస్లో నాకు మినిమం నేను ఎక్స్పోలు పెట్టి ఇండస్ట్రియల్ ఎక్స్పోలు ప్రతి చోటకి పోతాను నేను, ప్రతి కంట్రీలో నేను పోతా ఉంటాం వస్తూ ఉంటాం. పరిచయాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. సో అదే ఎక్స్పోను నేను నా నియోజకవర్గంలో పెట్టించి నాకున్న అవగాహన మేరకు మినిమం ఈ 600లో ఒక 200 ఇండస్ట్రీస్ తేగాలని నాకు నమ్మకం ఉంది. మీకు ఉంది, హోప్ ఉంది. దెన్ థర్డ్ వన్, మూడో దానికి వస్తే దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి మనకున్న చదువుకున్న పిల్లలకు. మన కాన్సెప్ట్ కూడా ఏంటంటే 75-25 లోకల్ తమ్మలపల్లి కాన్స్టిట్యూన్సీ వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తాం. ఓకే, 25% అదర్ పీపుల్, అదర్. ఇదే విషయాన్ని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా చెప్పింది కదా సార్, 75% లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తామని, తర్వాత ఉద్యోగాలు కూడా ఇచ్చి చూపించామని. సచివాలయం ఉద్యోగాలు ప్రతి గ్రామానికి సచివాలయాలు, ఆర్బీకేలు ఇవన్నీ కట్టుకుంటూ వెళ్ళిపోయాయి. అవి కూడా ఉద్యోగాలే అంటారా? సచివాలయాలు ఉద్యోగాలు సార్, అది ఉద్యోగాలే అంటారా? స్కేల్లో గవర్నమెంట్ స్కేల్లోనే ఉన్నవే. గవర్నమెంట్ స్కేల్ ఎంటెక్ బీటెక్లు చేసుకున్న పిల్లలకి ఫస్ట్ 15,000 స్టార్ట్ అయ్యి ఈ మధ్య పెంచినారు ప్రొఫెషన్ అయిపోయి ఎలక్షన్ కోసం, లేదని ప్రొఫెషన్ కోసం. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మళ్ళీ నీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కాలేజీల సంగతి ఏమి, డిఎస్సీ కథ ఏమి? స్టేట్ గవర్నమెంట్ ఉండే కాలేజీ ఏబీబీఎస్సీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ ఏదైనా నోటిఫికేషన్ వచ్చి జాబ్స్ ఫిలప్ చేసినారా? ఈ టీచర్ పోస్టులు ఫిలప్ చేసినారా? లెక్చరర్స్ చేసినారా? డాక్టర్స్ చేసినారా? ఉద్యోగాలు అంటే ఇవేనా? సచివాలయం అనేది ఒక కొత్త వ్యవస్థ ఉద్యోగాల్ని సృష్టించింది అవదా? సచివాలయం అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, దాని అనుసంధానం నాబార్డు నిధులు. నీదేది, నేను అడుగుతుంది నీ స్టేట్దేది? ఫైన్, నీ స్టేట్ డెవలప్మెంట్ ఎక్కడ? ఓకే, రెండు, నువ్వు ఏం అవి ఉద్యోగాలని నువ్వు అంటున్నావు? కాదని నేను అంటున్నా. ఈ సచివాలయం కూడా ఉద్యోగాలు కదా? కాదని నేను అంటున్నా. ఎలా? నువ్వు సచివాలయంలో పెట్టిన ఉద్యోగస్తులకి నువ్వు ఉద్యోగాలు ఇప్పించినావు, సచివాలయంలో కూర్చున్నావు, మళ్ళీ నీ బడ్జెట్ ఏది? సచివాలయ బడ్జెట్ ఏది? నువ్వు 8 నుంచి 10 మంది ఉద్యోగస్తులు నాడు ఇచ్చినావు, మళ్ళీ ఆ 10 మంది ఏం పని చేయాలా? ఏ డిపార్ట్మెంట్ కింద చేయాలి? ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలా? ఏం చేస్తుంది? నిధులేవి? ఫండ్స్ కావాలి కదా. ఇప్పుడు నా దగ్గర 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 10 మంది నేను కూర్చోబెట్టి మేపితే ఏమవుతుంది? ఈ విషయాన్ని గ్రౌండ్లో ప్రజలు ఆలోచిస్తారా జయచంద్రరెడ్డి గారు? ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఓకే సార్, మీరు ఇండస్ట్రియల్ కారిడార్స్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు సృష్టించగలవని అనుకుంటున్నారు? నా గోల్ ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే నా నియోజకవర్గంలో 25-30,000 మెంబర్స్ ఉంది, 30,000 యూత్ ఉంది, అన్ఎంప్లాయ్డ్. ఓకే, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వీళ్ళతో పాటు నెక్స్ట్ ఏ ఒక్కడు కాలేజీ నుంచి బయట వచ్చినా కూడా లోకల్గా వాళ్ళకు ఉద్యోగం ఉండేటట్లు చేస్తారు.
ఎక్కడికి వెళ్తుంటారు సహజంగా వెళ్ళి? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారా? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఓకే, అది చాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది మీకు మనకు తెలియదు కాదు, చాలా శాపం అది. అది రెండు విధాలుగా శాపం. ఒకటి చదివించిన పేరెంట్స్కి, చదువుకున్న పిల్లోడికి. వాడి ప్రయత్నం వాడు చేస్తాడు, జాబ్స్ దొరకవు. ఎందుకు దొరకవు అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈరోజు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లోకల్గా మినిమం 50% ఉండాలి. లోకల్గా ఎందుకంటే అందరూ ఏం క్యాంపస్ సెలక్షన్ కాదు. అవును కదా. అండ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. కరెక్ట్. సో లోకల్గా వాళ్ళకు 50% ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటే మిగతా 50% వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఆ 50% ఎందుకంటానంటే, ఇప్పుడు చదివించిన వాళ్ళు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో పిల్లల్ని చదివించేస్తారు. చదివించినాక వాడు నెక్స్ట్ చేయాలంటే కోర్సులు చేయాలి. వాడు నెక్స్ట్ వాడిని ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే మనీతో కూడుకుని. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏమైనా ఏర్పాటు చేస్తారు? ఖచ్చితంగా చేస్తాను. ప్రతి ఒక్క అంటే ఇక్కడ టీడీపీ మేనిఫెస్టో సూపర్ 6లో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన మా ధ్యేయం అని చెప్పింది. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో భాగమా ఇది? జయసేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా 20 ఈ టార్గెట్ మా దాంట్లోనే కదా, ఇండస్ట్రీస్ వస్తానే మాకు ఏపీనే కదా. ఓకే, ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇస్తామంటున్నారో ఆ 20 లక్షల్లో 25,000 నా కాన్సన్సీ తెచ్చుకుంటా అంటాను నేను. మూడోది సార్, ఇది ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయింది, మొత్తం 5 అంశాలు అన్నారు. రెండు, మూడోది వచ్చి ఈరోజు మా వాళ్ళు చదువుకోవాలంటే కాలేజెస్ లేవు. ఓకే, జూనియర్ కాలేజ్, జూనియర్స్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ మా దాంట్లో లేవు. మెడికల్ కాలేజీలు కానీ ఏవి కూడా లేవు. నేనేం చెప్తానంటే, మేము ఈరోజు 10th క్లాస్ పాస్ అయిన పిల్లోడిని మదనపల్లికి పంపిల్లా, లేకపోతే తిరుపతికి పంపిల్లా, నెల్లూరుకి పంపిల్లా కాలేజ్కి నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చే ఫెసిలిటీస్ లేవు. ఎందుకంటే ఇదంతా మండలంలో హెడ్ క్వార్టర్స్ కాబట్టి వాళ్ళు అక్కడనే డెవలప్ చేస్తాం మున్సిపల్ ఏరియాలో. సో వీళ్ళన్ని ఇవన్నీ మేము CBSE కానీ, ICSE కానీ, ఇంటర్నేషనల్ స్టడీస్ కానీ, వీటన్నిటినీ తీసుకురావాలనేది నా మెయిన్ ఉద్దేశం. మున్సిపాలిటీ మీ కొత్త కోట ఉంది కదా సార్? ఎలక్షన్స్ జరగలే, కొత్తగా ఏర్పాటైంది, దానికి నిధులేమి ఇవ్వలే. ఓకే, జరిగినది అయింది కానీ అంతకంటే ఏమి ఉపయోగం లేదు. ఈ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుందంటే, మన ఏరియా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయిందంటే, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితే ఒక 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 సెక్టార్ వస్తారు, ఎంప్లాయీస్, ఎండిస్, వీళ్ళంతా ఒక సెక్టార్ మనకు ఒక లేయర్ వస్తుంది. ఒక లేయర్ వచ్చినప్పుడు ఆ లేయర్ ద్వారా లేయర్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సర్వీస్ సెక్టార్ వచ్చేస్తుంది. సో దీనివల్ల మా వాడు చదువుకుని ఇప్పుడు ఎవడు మదనపల్లి పోయే రూముల్లోనో లేకపోతే ఇంకోటి ఉండే పని లేకుండా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళి, ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వచ్చే పరిస్థితి రావాలి. రెండోది ఏంటంటే, ఇప్పటి వరకు మా దాంట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, ఈ గవర్నమెంట్ జూనియర్స్ కాలేజెస్ ఏవి కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా స్టాఫ్ లేదు. ఓకే, నామకావాస్తకు కాలేజ్ ఉంది, 10 మంది 20 మంది పిల్లోళ్ళు ఉన్నారు, వీళ్ళు వచ్చి పోతారన్నారు. నాడు నేడు మీ కాన్స్టిట్యున్సీలో జరగలేదా? కొన్ని విలేజెస్లో తిరుగుతున్నప్పుడు స్కూల్స్ అలానే పాతవిగా కనబడుతూ ఉన్నాయి. మీరే చూస్తున్నారు కదా, మా కాన్స్టిట్యున్సీలో ఏది జరగలేదు, ఏ డెవలప్మెంట్ జరగలేదు. రోడ్లు వేశారంట, ఉద్యోగాలు ఇచ్చారంట, ఇళ్ళు ఇచ్చారంట పేదలకి, జగనన్న కాలనీలు, ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం జరిగిందంట. ఇన్ని జరిగినప్పుడు ఏది జరగలేదని ఎట్లా అంటారు సార్? మీరు చెప్పినట్టు రోడ్లు వేసినారు, రోడ్లు ఎక్కడికేసినారు? ఎక్కడికేసారు? వాళ్ళ మైనింగ్కి, వాళ్ళ క్రషర్ల దగ్గరికి. సరే సార్, నేను లోకల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు నాతో చెప్పింది, ఈవెన్ ఏదన్నా కార్నర్ ఉన్నా కానీ కార్నర్కి కూడా రోడ్డు వేసాడు ఎక్కడున్న ద్వారకానాథ్ రెడ్డి అని చెప్పారండి నాతో. అదే నేను చెప్తాను, ఇప్పుడు రోడ్లు అనేది వీళ్ళు వేసుకునేది ఏంది, పిఎంజిఎస్వై కింద, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం, సెంట్రల్ గవర్నమెంట్ కింద ప్యాకేజీ. వాళ్ళకి ఎక్కడెక్కడ వీళ్ళకు ప్యాకేజ్ ఉందో, ఇన్ని ఇన్ని కిలోమీటర్లు అని వాళ్ళు నచ్చిన చోట వేసుకుంటూ పోయినారు. నేను అడిగేది మిమ్మల్ని అడుగుతాను, యాజ్ ఎ జర్నలిస్ట్ మిమ్మల్ని అడుగుతాను. రోడ్లు వేసినారు మా కాన్స్టిట్యున్సీలో, రోడ్లు వేసినారు బాగానే ఉంది. మా కాన్స్టిట్యున్సీకి ఎంత డబ్బులు వచ్చింది? ఈ మధ్య నేను ఏదో ఇంటర్వ్యూలో ద్వారకానాథ్ రెడ్డి గారు చెప్తా అన్నారు 1200-1300 కోట్లు ఎంత చెప్తా అన్నారు. అది నాకు కరెక్ట్ ఐడియా లేదు. రోడ్లు వేసినాం, రోడ్లు వేసినప్పుడు ఏ కాన్స్టిట్యున్సీకైనా
గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఇస్తుంది? డెవలప్మెంట్ గురించే కదా. డెవలప్మెంట్ డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలు ప్రధానంగా, మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించాలి. అవును, తద్వారా ప్రజలు లబ్ధి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, జీవన ప్రమాణాలు పెరగాల, లబ్ధి పొందాలి. జీవన ప్రమాణాలు పెరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు రోడ్డు వేసినావు, నువ్వు ఎవరు వేసినా నీ రోడ్లో ఎవరు పనిచేసినారు? నువ్వు వేసిన రోడ్లో నా నియోజకవర్గంలో ఎంతమంది వర్కర్లకి, ఎంతమంది కూలీలకి నువ్వు ఇచ్చినావు డబ్బులు? ఎన్ని ట్రాక్టర్లు పనిచేసినా నా నియోజకవర్గంవి, ఎన్ని వాటర్ ట్యాంకులు పనిచేసినా నా నియోజకవర్గంవి, నా నియోజకవర్గం సంబంధించిన పెట్రోల్ బంకుల్లో దేనిలో నువ్వు డీజిల్ పట్టించినావు నీ పనులకి? ఎన్ని కంకర యూనిట్ల నుంచి నా నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులకు లబ్ధి చేసినావు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఎన్ని మా దాంట్లో ఉన్న సిమెంట్ షాపుల్లో కానీ స్టీల్ షాపుల్లో కానీ నువ్వు ఎన్ని లక్షలు కొన్నావు? నువ్వు అడుగుతున్నావు డెవలప్మెంట్ అంటే ఏంది? మౌలిక జీవన ప్రమాణాలు పెంచడానికి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? మనీ సర్క్యులేట్ అవ్వాలి కదా, మనీ సర్క్యులేట్ కావాలి, అప్పుడే నీకు డెవలప్మెంట్. నువ్వు రోడ్డు వేసినా అంటే నువ్వు వాడు ఎంత ఇచ్చినాడో తెలుదు, నువ్వు ఎంత తీసుకుపోయినావో తెలుదు, నీకు ప్యాకేజ్ ఎంత వచ్చిందో ఏమో తెలుసు. నీకు 500 కోట్లు వచ్చిందా, 1000 కోట్లు వచ్చిందా? మా ఊరికి రోడ్డు వేసినావు, ఆ రోడ్డు నువ్వు వేసిన రోడ్డు నువ్వు పక్కనే వెళ్ళిపోతుంది నాసిరకం. మా ఊర్లో వెనుకని ఇచ్చినావా నువ్వు? మా ఊర్లో పని ఇచ్చినావా? కానీ మా ఊరికి 1/2 కిలోమీటర్ ఎంత అయిందో చెప్పినావా రోడ్డుకి? నువ్వు చెప్పాలి కదా. కొన్ని మీరేమైనా అడిగే ప్రయత్నం చేశారా? అవి అడగడము జరిగింది, దాని గురించి సమాధానాలు ఎక్కడా లేవు. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. మీరు రోడ్లు వేసిన దానికంటే దాన్ని చెప్తాను. ఓకే, సో స్కూల్స్ మీ థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ వచ్చిన విషయం? ఫోర్త్ ప్రయారిటీ మాది హాస్పిటలైజేషన్. ఓకే, ఈరోజు చిన్న ఏదన్నా యాక్సిడెంటో ఇంకోటి చిన్నది జరిగినా కూడా మల్టీ స్పెషల్ హాస్పిటల్గా తీసుకోవాలా, చిన్న ప్రైమరీ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా 40 కిలోమీటర్లు పోవాలి మదనపల్లికి. మదనపల్లికి పోవాలి. ఓకే, సో మేము వీళ్ళందరినీ ఆకర్షించాలి. వీళ్ళందరినీ ఆకర్షించాలంటే స్టేట్ సారీ నా కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలా, నా కాన్స్టిట్యున్సీలో చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేయాలా. మల్టీ స్పెషాలిటీ అంటే గవర్నమెంట్ వైపు నుంచి మల్టీ స్పెషాలిటీనా, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారా? గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ ప్రయత్నం చేస్తారు. మీరు ఇన్వైట్ చేస్తారు? మేము ఇన్వైట్ చేస్తాం. ఓకే, బోత్ సెక్టర్స్ ఈ డెవలప్మెంట్ అంతా కావాల. ఈరోజు చిన్న హార్ట్ అటాక్ వస్తే చనిపోయే పరిస్థితి అయ్యని ప్రైమరీగా 1/2 అవర్లో ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి నా నియోజకవర్గంలో లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవి కూడా ఫుల్ స్టాఫ్తో లేవు. నాడు నేడు కింద చాలా చేసాం హాస్పిటల్స్ స్కూల్స్ అని చెప్పుకుంటున్నాను. మీరు ఒకసారి చూడండి మండలాల్లో ఏం వేసినారు, నాకు తెలిసి పెయింట్ వేసింటారు, అంత తప్ప ఏంది లేదు. ఈ 104లు పెట్టి నేరుగా ప్రజల దగ్గరకే వచ్చేలాగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు కదా సార్? 108, 104 మనం ముందు నుంచి ఉందిదే. అది రాజశేఖర రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి మా విలేజ్ క్లినిక్లు పెట్టి ఇప్పుడు విలేజ్ క్లినిక్ ఫస్ట్ ఎయిడ్ అవుతుంది కదా. అక్కడ ఎక్కడ ఉంది? నువ్వు పెట్టినావు, కట్టినావు, బిల్డింగ్ కట్టినావు, స్టాఫ్ ఏది? స్టాఫ్ ఎక్కడ? నీ రిక్రూట్మెంట్ ఎక్కడ? ఎగ్జిక్యూషన్ అయింది కానీ ఇంప్లిమెంటేషన్ లేదంటారు, అంతేనా? జస్ట్ ఎగ్జిక్యూషన్ లీడర్ల కోసం చేసినారు. ఓకే, సో అది అయిపోయినాక దాన్ని మర్చిపోయినారు. ఫిఫ్త్ ప్రయారిటీ సార్? నా ఫిఫ్త్ ప్రయారిటీ వచ్చి నా కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండల హెడ్ క్వార్టర్లో ఒక రిక్రియేషన్ క్లబ్స్, ఒక వాకింగ్ చేసుకునే పార్కులు, ఓకే, ప్రతి చోట ఏర్పాటు చేయాలనేది నాది. ఎందుకని ఇప్పటి వరకు లేదు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఓకే, అలసిపోయే జీవితంలో అలసిపోయి 60 ఏళ్ళు పై దాటిన వాళ్ళు నా సరదాగా వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకునేకి, కూర్చునేకి, లేదు వాకింగ్ చేసుకునేకి ఒక ప్లేస్ లేదు నా దగ్గర. నేను పీటీఎం నుంచి కొంత అభిప్రాయాలు తెలుసుకుంటూ వస్తున్నప్పుడు ఓ 5-6 సీనియర్ సిటిజన్స్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. సరే, రాజకీయాలు పక్కన పెడితే వాళ్ళు రోడ్డు పక్కన నడుస్తున్నారు. మీరు అన్నదానికి కాస్త రిలవెంట్గా ఉంది కాబట్టి నేను చెప్పాను. రోడ్డు పక్కన నడుచుకొని కొన్ని కల్వర్ట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏంటి సార్ ఇది అని అంటే జస్ట్ వాకింగ్ కోసం వచ్చామయ్యా అని రోడ్డు పక్కన నడుస్తూ ఉన్నాను. సో అది మంచి పనే సీనియర్ సిటిజన్స్ కోసం. సో ఇన్ని ప్రయారిటీస్ మీకు ఉన్నాయి. అయితే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ జనాలకి కూడు, గుడ్డ, నీడ ఈ మూడు కల్పించడంలో మేము ముందు వరుసలో ఉన్నాం. పథకాలు ఇస్తున్నాం, నవరత్నాలు ఇస్తున్నాం, ఇళ్ళిచ్చాం, తినడానికి
ఎలాగో రేషన్ ఇస్తాను, రైతు భరోసా లాంటివి ఇస్తూ ఉన్నాం, ఇవన్నీ పథకాల రూపంలో లక్షల రూపాయలు ప్రజల ఇళ్ళకి చేరుస్తున్నప్పుడు, పేద ప్రజల ఇళ్ళకి చేరుస్తున్నప్పుడు, మీరు చెప్పిన వీటన్నిటి గురించి ఫైవ్ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ప్రజలు ఆలోచిస్తారా సార్? మనకి ఇళ్ళ దగ్గరికే వస్తున్నాయని అనుకుంటారేమో కదా. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక వాళ్ళు ఏం చెప్పినారనేది పక్కన పెట్టండి, యాజ్ ఎడ్యుకేటెడ్గా మన ఇద్దరు మాట్లాడుకుంటాం సార్. ఇప్పుడు నీ ఇంటికి డబ్బులు ఇస్తానా అంటాను, డెవలప్మెంట్ లేకున్నా ఈరోజు నువ్వు ఏది రైతు భరోసా తీసుకుందాం, ఒక రైతుకు తీసుకుందాం, చిన్న రైత పెద్ద రైత అని నువ్వు 13,500 రూపాయలు ఏమో ఇస్తాన్నారు, దాంట్లో 6,000 సెంట్రల్ గవర్నమెంట్, నువ్వు ఇస్తానేది 7,500 రూపాయలు. ఈ 7,500 రూపాయలతో రైతు బతికేస్తాడా? క్రాప్ ఉంటుంది కదా సార్. మళ్ళీ 7,500 రూపాయలు అనేది ఒక రైతుకి 7 మంది కూలీలకు వస్తారు ఒకరోజు, 7 మెంబర్స్ ఒకరోజుకి ఇవ్వద్దు. మగవానికి 1,000 రూపాయలు, ఆడవాళ్ళకి 500 రూపాయలు. ఒకవేళ నేను ఎక్కువ అనుకున్నా 100-200 ఇట్లా అట్లా. నీకు తోటలో 1 ఎకరానికి పొలం పెట్టాలంటే, మనం పంట వేయాలంటే, ఒక ఎకరా పొలం పెట్టాలంటే టమోటా అయితే మనకు 1 లక్ష నుంచి 1.5 లక్ష దాకా ఖర్చు వస్తుంది. తోటలైతే 50,000 నుంచి 60,000 దాకా మ్యాక్సిమం 1 లక్ష రూపాయల దాకా. ఇవన్నీ ఎవరు లెక్కలు చూస్తారు సార్? డబ్బులు వస్తున్నాయి చేతికి, అదే కదా చూస్తారు. నువ్వు డబ్బులు వస్తున్నాయి చేతికి అది ఎవరు చూడడంలో, మీకు తెలియడంలో, ఒకటి తెలియడంలో మీకు ఒకటి ఆలోచించండి సార్. వాళ్ళు ఇచ్చే డబ్బులు 2,000 కు 1,000 కాసుకొని కూర్చోలే ఇక్కడ. వాళ్ళు అడుగుతుంది ఏమి, నువ్వు నేను చిన్నది రైతుది ఒకటే చెప్తానంటే నువ్వు చెప్తాన్నావు సార్. నువ్వు రైతుకు కావాల్సింది ఏమి, రైతుకు కావాల్సింది వ్యవసాయ పెట్టుబడులు తగ్గల్ల. వ్యవసాయ పెట్టుబడులు తగ్గాలంటే నువ్వు చేతనైతే టమాటా రైతుకి నువ్వు ఫ్రీగా నర్సరీలో ఫ్రీగా మొక్కలు ఇస్తానని చెప్పు. నర్సరీ ఫ్రీ నర్సరీలు గవర్నమెంట్ ద్వారా నడుపు. సీడ్స్ ఫ్రీగా ఇవ్వి వాళ్ళకి. ఉచిత కరెంటు అది ఇడిచిపెట్టి అది ఉంటుంది, అది ఎప్పటి నుంచో ఉంది. ఓకే, డ్రిప్ ఇరిగేషన్కి ఈరోజు ఏది 5 ఏళ్ళ నుంచి డ్రిప్ ఇరిగేషన్ లేదు. ఆ రోజు 5 ఏళ్ళ క్రితం 200 రూపాయలు ఉంది 2 ఇంచెస్ పీవీసీ పైపు, ఈరోజు అదే పైపు 650 రూపాయలు ఉంది. వ్యవసాయం ఎట్లా చేయాల? వ్యవసాయం చేసిన వాడికి దానికి తగిన రేటు లేదు, నష్టాలు పాలైతే అన్నాడు. నువ్వు ఇచ్చే 2,000తో బతికేస్తామా? మరి మీరిచ్చే 20,000తో బతికేస్తారా రైతులు? మీరు చెప్తున్నారు రైతు భరోసా కింద రైతులకి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తామని. మేము చెప్తానేది రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తామని పెట్టుబడికి 20,000 రూపాయలు ఇస్తాం. దాంతోపాటు మేమైతే ఉన్న, మేము అధికారంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఏవైతే సబ్సిడీలు, మన కల్టివేషన్ సంబంధించిన పనిముట్లు సబ్సిడీలు ఇవన్నీ ఏమున్నాయో ఇవన్నీ ఇవ్వడం వలన లాభసాట్ అవుతుంది వ్యవసాయం. మిగతా సంక్షేమ పథకాల విషయంలో కూడా మీరు కూడా ఒక స్టెప్ ఎక్కువే ఇస్తామని చెప్తున్నారు కదా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటి, ఏమీ చేయకుండా అప్పులు చేసి ఇచ్చే వాళ్ళే అని ఇస్తే డెవలప్మెంట్ అనేది మా బ్లడ్లోనే ఉన్నట్లు, మా నాయకుడు బ్లడ్లోనే ఉంది డెవలప్మెంట్ అనేది. ఆయన మనీని ఎట్లా సృష్టించాలా, మనీని ఎట్లా మనం ఇంప్రూవ్ ఇది చేసుకోవాలక, రెవెన్యూ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా అనేది ఆయన ఎప్పుడు ఆలోచించేది, చేసి చూపించిన వ్యక్తి. సార్ మీరు ఒక పారిశ్రామికవేత్తగా మీరు చెప్పండి, పరిపూర్ణమైన అవగాహన మీకు ఉంటుంది రాష్ట్రం మీద, బడ్జెట్ మీద, కేటాయింపుల మీద, వీటన్నిటి మీద. నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్కి, ఏ గవర్నమెంట్ అయినా సాధ్యమేనా? ఇప్పుడు మీరు అంటున్నట్టు మీ నాయకుడే మేము సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటాడు, సృష్టించడానికి సాధ్యమైన ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఉన్నాయా? 200% అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు సౌత్లో హయ్యెస్ట్ సీషోర్ ఉన్నది, కోస్టల్ ఉన్నది మనదే. సో యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్గా బయట దేశాల్లో వ్యాపారాల్లో ఉన్నావు కాబట్టి ఈ కోస్టల్ సీ కోస్టల్ కరెక్ట్గా యూజ్ చేసుకొని మనకున్న ఈ షిప్పింగ్ యాడ్స్ని కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తే వెరీ ఈజీ. ఓకే, ఇప్పుడు ఎందుకంటే 32 నుంచి 33 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న సింగపూరే డిపెండ్ అయినది దేని మీద, ఎక్స్పోర్ట్ మీద. ఎందుకంటే నాకు వచ్చే ప్రతిదీ మలేషియా నుంచి వస్తుంది, మలేషియా నుంచి సింగపూర్కి వచ్చి వస్తుంది, అది మనకు అవగాహన ఉంది. బ్రెజిల్ కావచ్చు, బ్రెజిల్ ఎంత చిన్న కంట్రీ కానీ హయ్యెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్న కంట్రీ.
ఓకే, ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్, బెల్జియం, అల్బేనియా. సో ఇంత చిన్న కంట్రీసే చేయగలుగుతా అనేది, ఒక ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్లు ఉందనుకుంటా కోస్టల్. 960 కిలోమీటర్లు, అది కరెక్ట్, 960 కిలోమీటర్లు కోస్టల్. ఈ పొద్దుడికి చెన్నై మీద డిపెండ్ అయినాం పోర్టు మీద, లేదంటే ముంబై మీద డిపెండ్ అయినాం. ఈ 960 కిలోమీటర్లను కరెక్ట్గా వాడుకొని మంచి ఇప్పుడు మనం పెట్టినారు, కొత్త పట్టణం పెట్టినారు, నేను లేదనలేదు, కానీ ఏది ఆపరేషన్స్ ఏవి ఉన్నాయి? మొత్తం 7 సీ పోర్ట్లు జరుగుతూ ఉన్నాయి, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్లు అది కాదు, నేను అడుగుతున్నది ఏంటంటే, నువ్వు కోస్ట్ పోర్టు జరగడం ఎవరికి ఆదానగా అమ్మా నీకు ఇవ్వడం కాదు, నీ గవర్నమెంట్ ద్వారా నీ పోర్టు నుంచి నీకు ఎంత వస్తుంది అనేది ఒకటి చూడాల. ఓకే, నీ పోర్టు డెవలప్మెంట్లో ఫస్ట్ ఎగ్జెంప్షన్స్ ఏమున్నాయి, చిన్న చిన్న కంట్రీస్ ఇంప్రూవ్ అవుతున్నాయే. ఓకే, నీకు విజన్ ఉంటే ఇంత కోస్టల్ ఉన్న స్టేట్ని ఎంత ఇంప్రూవ్ చేయొచ్చు, ఇది ఒక్కటి చాలు. ఈరోజు నేను నా కంపెనీస్ ఉన్న 3-4 కంట్రీల నుంచి, ఏది ఐవరీ కోస్ట్ కావచ్చు, 4 కంట్రీస్లో కంపెనీస్ ఉన్నాయి సార్? నాకు 7 కంట్రీస్లో 8 అని విన్నాను. ఓకే, 7 ఉన్నాయా? ఓకే, కోస్టల్ సీ ఇక్కడికి 1 మిలియన్ టన్స్, సారీ 1 మిలియన్ టన్స్ అంటే 10 లాక్స్ టన్స్ క్యాష్ ఆన్ అవుట్ ఇంపోర్ట్ అవుతుంది ఆంధ్రాకి, ఆంధ్ర తమిళనాడుకి, కేరళ. 1 మిలియన్ టన్స్, 1 మిలియన్ టన్స్ అంటే నీకు ఒక్క కంటైనర్ వచ్చి 16 టన్నులు ఎత్తుకొస్తారు, అట్లా 10 లక్షల టన్నులు అంటే ఎన్ని కంటైనర్లు వస్తాయి? అది మళ్ళా వచ్చేది ఏరియా కదా, మొత్తము ఈ రాజమండ్రి ఏరియాకి వస్తారు మెటీరియల్ అంతా. కాకినాడ పోర్టు, వాళ్ళు వాడుతుండే పోర్టు తూత్తుకుడి, తూత్తుకుడి ఇది కొందరు వాళ్ళు. సో నీకు ఏంటంటే, పోర్ట్ అనేది ఎవరికైనా బిజినెస్ మ్యాన్ కావాల్సింది, 1 రూపాయి తగ్గాల పోర్టు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గాల. సో నువ్వు ఇవ్వు, నువ్వు ఫ్రీ ఇవ్వు, నువ్వు ఇవ్వద్దు క్యాష్మీర్ అటు ఇండస్ట్రీస్ ఇక్కడ ఏర్పాటు చేసి నా పోర్టుకి ఇంపోర్ట్ చేస్తే నేను ఇంత ఎగ్జెంప్షన్ ఇస్తానని చెప్పు. రైట్, ఇంపోర్ట్ డ్యూటీ ఉంది, స్టేట్ ట్యాక్స్ ఉంది, స్టేట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ సులభతరం, ఎక్స్పోర్ట్ పెట్టు, ఇండస్ట్రీలు ఎక్స్పోర్ట్ పెట్టు, పెట్టి నీ ఇండస్ట్రీస్ నేను ఆకర్షించు, నీకు ఇండస్ట్రీస్ వస్తేనే కదా నీకు డెవలప్మెంట్ వస్తుంది. ఇవన్నీ చేయగలిగిన ఏకైక వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరే, ఆయన అందుకని సంపద సృష్టిస్తా అని గట్టిగా చెప్తున్నాడు. దానికి రోల్ మోడలే ఈ బుద్ధుడికి హైదరాబాద్ ప్రపంచంలో. లోకేష్ లో కూడా ఇలాంటి విజనే ఉంటుందా సార్? మీరు 100% ఉంది, ఎందుకంటే ఇప్పుడు మాకు ఆయన మాతో పాటు ఎక్కువ, మేము ఆయనతో పాటు జర్నీ చేసినాం కాబట్టి, మీ గురించి ఎక్కువ లోకేష్ దగ్గరగా ఉంటారు, మాతో మేము జర్నీ చేసినాం కాబట్టి ఆయన ఆలోచించేది కూడా మ్యాక్సిమం ఆయన ఆలోచిస్తున్న ఈ బుద్ధి కూడా యూత్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మనం యూత్ కావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఏకైక సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. ఓకే, దాని మీద ఫోకస్ చేస్తాను. సో మీరు క్లియర్ విజన్తో ఉన్నారు, మీ విజన్ మిమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందా, లేకపోతే ప్రతిపక్షాల మీద చేసే విమర్శలు, లేకపోతే ప్రతిపక్షాల మీద పోరాటం మిమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందా అని అంటే? ఒకటి నాకు తెలిసినంత మీ ప్రత్యర్థి మీద పోరాటం, సారీ ప్రతిపక్షాలు కదా, వాళ్ళు ప్రతిపక్షం మీద వాళ్ళు చేసిన దాడులను మనం చేయాల్సిన పని. మన గవర్నమెంట్ వస్తే వాళ్ళ కోసం ఏం చేస్తామో మనం వివరించాల, మనం ఏం చేస్తామో వాళ్ళకి చెప్పాలి. అంతేగాని వాడు ఏదో ఆపకుండా ఏదో మాట్లాడాలని మనం మాట్లాడటం లేదు. అదే పనిగా ఇప్పుడు మీరు చెప్పినారు, రోడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది అందరికీ తెలిసింది, కానీ దాన్ని చెప్పాల్సింది బాధ్యత మంది. కానీ మీరు ప్రత్యర్థి మీద పోరాటం చేయకుండా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతుంటే మీకు ప్రత్యర్థికి ఏదో లోపల ఏదో జరుగుతుందని, లేకపోతే ఈ జిల్లాకి సంబంధించి ఒక కీలకమైనటువంటి వైసీపీ నేతకు సంబంధించి మీకేదో సంబంధాలు ఉన్నాయని ఇలాంటి చర్చ ఒకటి తెర మీదకి వస్తుంది కదా సార్? ఇప్పుడు పోరాటం అంటే నా దృష్టిలో అనేది ఏంటంటే, పోరాటం అంటే ఏంది? పోరాటం డెఫినెట్గా అధికారపక్ష తప్పుల్ని ఎత్తి చూపడం, అదే కదా ప్రజల్లోకి తీసుకెళ్ళడం. ఇప్పుడు నేనేం చేస్తానన్నా, నేను చేస్తానేది అదే కదా. ఈరోజు నేను ఈ రోజు వరకు నేను చెప్తానేది వీళ్ళకి ఒకటే, మా ఊళ్ళకి అందరికీ తెలిసిన విషయాలు తెలియనివి కాదు. ఇప్పుడు మీరు రోడ్లు వేసినావు అంటున్నావు, రోడ్లు వేసి మా ఊరోనికి ఏమి ఇచ్చినావు, నేను అడిగినా కదా, మా కాన్స్టిట్యూన్సీలో ఏం తీసుకున్నావు, ఈ బుద్ధి ఇసుకెత్తేసినావు, ఓకే, తద్వారా కరువు వచ్చింది,
నేను ఇచ్చిన పర్మిషన్ కంటే 1000 రెట్లు ఎక్కువ ఇచ్చినావు. మీ నేచర్లో మీరు అడుగుతున్నారు. అవును కరెక్ట్. కానీ గతంలో ఉన్నటువంటి వ్యక్తులు అంత తీవ్రస్థాయిలో పోరాటం చేయకపోవడం వల్ల కొంత దిగువ స్థాయి క్యాడర్ కొంత ఏదో లోనైంది, దీనికి కొంత అసంతృప్తికి లోనైంది అనే ఉంది. ఇది ఉంది కదా, మీరు వచ్చాక అంతా యాక్టివ్ అయ్యారా? మళ్ళీ మొత్తం యాక్టివ్ అయింది. అంతే కొన్ని ఉన్నాయి, మామూలు నాయకులు ఉంటారు, సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఆశిస్తారు టికెట్ కోసం, అది అందరికీ తెలిసిందే. మరి మీతో కలిసి రావాలి కదా, వాళ్ళంతా వస్తారా? అంతా వస్తాను. వస్తానా? ఏంటి సార్ జయదేవి రెడ్డి గారి బలం ఏంటి? పేరులోనే ఉంది జయము చంద్రము. నా బలం నా ప్రజలు, వాళ్ళ ఆశీర్వాదాలు. ఏంటి ఈ మీరు వచ్చిన ఈ అనతి కాలంలోనే ప్రజల్లో అంత బలం ఎట్లా సంపాదించగలిగారు? వాళ్ళకి చెప్పినాం మేము మనం వస్తే ఏం చేస్తామనేది ఒకటి, ఇక్కడ ఏం జరిగినా మీ ముందు ఉంటాననేది ఒకటి. నిజంగా ఉంటారా సార్ కొంతమంది? మన జరిగినప్పుడు కూడా దానికి నిదర్శనమే కదా మన చేసింది. నా నామినేషన్ రోజు జరిగిందా? ఓకే, చూసింటారు మీరు కూడా. నామినేషన్ రోజు ఒక ఎస్ఐ ఎఫ్ఐఆర్ కట్టినాడు, కంప్లైంట్ ఇచ్చినాడు, మా వాళ్ళు రాలేసినారని. దాంట్లో 3 పిల్లలను రిమాండ్ చేయాలని తీసుకోవినారు, నల్ల ఎఫ్ఐఆర్లో అదర్స్ పెట్టినారు. ఆ రోజు మరుసటి రోజు ఏదైతే కేసు పెట్టినా ఆ రోజు తెల్లారి నుంచి సాయంకాలం వరకు డిఎస్పీ ఆఫీస్లో కూర్చొని మొత్తం అన్ని వీడియోస్తో సహా ఫుటేజ్తో సహా మన దగ్గర ఉన్న అన్ని చూపించి వాళ్ళ రిమాండ్ వాళ్ళను రిమాండ్ కానియకుండా 11 గంటల వరకు లాయర్లను పెట్టి జడ్జిని మేల్కోబెట్టి 11 వరకు పోరాడి వాళ్ళని రిమాండ్ లేకుండా బయట తీసుకొచ్చినాం. చాలదా అది ప్రజలకి? ఒక సంఘటనతో మొత్తం నమ్మకం కలిగిపోయింది సార్? మొత్తం నమ్మకం కలగడం అనేది వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు పనిచేస్తున్నారు. నేనేదేమంటే ఇప్పుడు వాళ్ళు నా కోసం వచ్చిన వాళ్ళు రాలేలా ఎవడు వాడు వైసీపీ వాడి బండి ఉంది దాంట్లో, వైసీపీ మనుషులు వాళ్ళ బండే ఉంది, పీడిఆర్ అని పెద్దిరెడ్డి దారునాథ రెడ్డి బండి ఉంది. నా దాంట్లో నా నామినేషన్ ర్యాలీలో వాళ్ళని ఎట్లాలో చేస్తారు వీళ్ళు పోలీసులు? మనం కూడా ఇప్పుడు మంగళ ఘటన జరిగినాక 75 మంది మా వాళ్ళు పనిచేసుకునే పిల్లలంతా ఇక్కడ లేకుండా బెంగళూరులో ఉన్నారు. పాపం 307 కేసు ఇష్టం కేసులు పెట్టేసినారు. ఇక్కడ లేకుండా బెంగళూరులో ఉన్న వాళ్ళ మీద పెట్టారా? వీడు ఉన్నోళ్ళు కొందరు, వీడు లేకపోతే ఎవరు వాళ్ళకి నోటు వచ్చిన పేరు చెప్పి పెట్టించినారు కేసుల్లో. అదే 307 నేను 307 అటెంప్ట్ పడ్డాను. మన కూడా పెట్టింది అదే. చంద్రబాబు మీద కూడా ఏమన్నా ఉంది కదా దాంట్లో? ఉంది కదా. కానీ నేనేది ఏమంటే ఏది కూడా సాధ్యమే, కానీ మనకు కరెక్ట్ దాని మీద అవగాహన ఉండాలా. ఓకే, దాన్ని అవగాహన ఉన్న వ్యక్తులతో కూర్చోవాలా, ఓపిక ఉండాలా, అప్పుడే కదా మనం నాయకులు అవుతాం. వాడు మన కోసం వచ్చినోడు, వాడిని పోలీస్ స్టేషన్లో పెడితే మనం పోలీస్ స్టేషన్లో ఉన్నామని ఫీల్ కావాల, వాడు కాదు. ఎగ్జాక్ట్లీ, యాజ్ ఎ లీడర్ మనం ఉండాలా. ఉంటూ వాడిని బయట వేసుకురావడానికి మన దగ్గర ఏం మార్గాలు ఉన్నాయని అన్వేషించాలా. నేను ఇందుకే అన్నాను, ఇలాంటి ప్రయత్నం ఏది అంగళ్ళు ఘటన తర్వాత కొంత జరగలేదు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో. అందుకే కొంత స్తబ్దుగా అభద్రతలో కొంత అసంతృప్తితో క్యాడర్ ఉండిపోయింది. వాళ్ళంతా యాక్టివ్ అయ్యారా జయచంద్ర రెడ్డి గారి నాయకత్వంలో? ఖచ్చితంగా. ఇప్పుడు అదే కదా జరిగింది. అప్పుడు ఏదైతే జరిగిందో వాళ్ళని కాపాడే వాళ్ళు లేకపోయినారు. ఈరోజు ఏం జరిగినా జయచంద్ర రెడ్డి ముందర ఉంటాడని నమ్మకం కలిగిస్తాను. భరోసా కల్పించగలిగారు. భరోసా కల్పిస్తాను. ఈ భరోసాతో పాటు మీరు ఇందాక ద్వారకానాథ రెడ్డిని విమర్శించారు, ఇక్కడ అందుబాటులో ఉండడు, రాజధాని ఎంత దూరమో ఈయన కూడా అంతే దూరం అని. జయచంద్ర రెడ్డి గారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటారా గెలిస్తే? ఖచ్చితంగా ఈడు ఉంటాను కాబట్టి కదా, ఈడ ఉన్నాను కదా. ఇది మొలకల చెరువుల్లోనే ఉంది. తంబోలపల్లి చరిత్రలో ఇంతవరకు ఉన్న నాయకులకు ఎవడు ఆఫీసు ఇల్లు ఉన్నది లేదు. ఓకే, మనమే మొట్టమొదటిగా ఆఫీసు ఇల్లు సొంత దానిలో సొంత భూముల్లో సొంత దానిలో కట్టుకొని ఉండేది. 2014 ఆఫీసులు పెట్టి వెళ్ళిపోయినారు. 2014 మీ పార్టీని గెలిపిస్తే ఇదే జరిగింది, అందుకే ఇప్పుడు మీ మీద కూడా అనుమానం వస్తుందేమో కదా అంటున్నా. అవును, అనుమానం వచ్చేది కాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఊర్లో ఉండేవాడిని, నా బిజినెస్లో ఇవి పోయి వస్తా ఉంటాం. దాన్ని మా పేరెంట్స్ కానీ అందరూ ఉండేది ఇక్కడే, మా అత్త వాళ్ళు కానీ అంతా ఈ ఊరే, ఇక్కడే మా అత్త వాళ్ళు ఇక్కడే, మా అమ్మ వాళ్ళు ఉండేది ఇక్కడనే, మేము ఉండేది ఇక్కడనే. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ఇక్కడే ఉంటాం కాబట్టి జనాలకు అందరూ సుపరిచితులు. మీరు రాజకీయాల్లో ఉండాలని పూర్తిగా డిసైడ్ అయ్యే వచ్చారు కాబట్టి ఒకవేళ ఈ ఎన్నికల్లో అటు ఇటు అయితే, అటు ఇటు అయినా కానీ జయచంద్ర రెడ్డి గారు ఇక్కడే టీడీపీ క్యాడర్కి అందుబాటులో ఉంటారు? 200% అది గెలిపోవడం అనేది భగవంతుని నిర్ణయం.
ఒకసారి జరగ మనం అనుకుంది జరగచ్చు జరగవచ్చు, కానీ జయచంద్ర రెడ్డి మాత్రం ములగల జైల్లోనే ఉంటాడు, తమ్మోళ్ళపల్లి ప్రజలకు అందుబాటులోనే ఉంటాడు, పార్టీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాడు. ఇదైతే ఖచ్చితం. సో మీరు ప్రత్యర్థి మీద గెలవడం కంటే ముందు మీ పార్టీలో కొన్ని చోట్ల గెలవాల్సిన అవసరం ఉంది. ఇంకొక 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ 15 రోజుల్లో ఇవన్నీ సార్ట్అవుట్ అవుతాయని అనుకుంటున్నారా? అయిపోయినాయి, ఇంకేం లేవు. అయిపోయాయి. మరి మీతో ప్రచారానికి అందరూ వస్తున్నారు, అందరూ తిరుగుతూ ఉన్నారు. ఏ కొందరు ఉన్నారు అంటే ఒక 20-30 మంది, అంతకంటే ఏం లేదు ఉన్న వాళ్ళు. ఆ 20-30 మంది కూడా నిన్న మొన్న అవి కలిసి వచ్చినా ఇంక రాండి నా కలిసి చేసుకుందామని చెప్పొచ్చు. ఇప్పుడు ఒకటి మన వరకు ఏముంది, మనం పార్టీని గెలిపించాలి. పార్టీ గెలిపిస్తే మనం డెవలప్ అవుతాం. వీళ్ళు ఉన్నోళ్ళు కూడా అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఇప్పుడు నా మీద అలిగిన వాళ్ళు కూడా పార్టీ వాళ్ళే కదా, తెలుగుదేశం వాళ్ళు వేరే వాళ్ళు కాదు. లేకపోతే వాళ్ళ నాయకుడికి వస్తుందని వాళ్ళు వెయిట్ చేసినారు. ఓకే, వాళ్ళ నాయకుడు కాకుండా మనకు వచ్చింది అనేది కొంచెం అసంతృప్తి తప్ప పార్టీ మీద అసంతృప్తి కాదు. జస్ట్ ఆయనకు మనకు అంతే. ఓకే, ఇప్పుడు మనం పనిచేస్తున్నాం పార్టీకి, వాళ్ళని గమనిస్తున్నారు. ఓకే, సో ఇంక మనం ఎందుకు దూరంగా ఉండాలా? ఇంత పని చేస్తానడు ఆ పిల్లలతో, మనం కూడా జాయిన్ అయిదామని చెప్పి అందరూ కలిసి వస్తున్నారు. జయచంద్ర రెడ్డి గారికి టికెట్ ఇవ్వడంలో ఆయన కమ్యూనిటీ కూడా కీలక పాత్ర పోషించింది అని అంటున్నాం. మురుసుకాపు అనేటువంటి కమ్యూనిటీ అతి ఎక్కువగా ఉన్నటువంటి కమ్యూనిటీ కాబట్టి అందుకే జయచంద్ర రెడ్డి గారి వైపు అధిష్టానం ఒక చూపింది అని అనుకోవచ్చా? నాకు తెలిసి అది ఒక ఫ్యాక్టర్ అవుతుందో కాదో వాళ్ళ రాజకీయాల్లో నాకు తెలియదు. కానీ అవునా, అంటే కాకపోతే ఈ రోజుల్లో కులాల మీద ఆధారపడే మనం మాట్లాడుకుంటూ అందులో నుంచి అంటే గొంగట్లోనే తింటూ ఉన్నాం కదా సార్ మనం. రారాజు మా నియోజకవర్గంలో అట్లాంటి భేదాలు లేవు. అవునా, కులాలకు అతీతంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు మన శంకరయాదవ్ గారిని ఒకసారి గెలిపించినారు. అవును, యాదవ కమ్యూనిటీ మా దాంట్లో ఉండేది ఒక 2000-3000 ఉంది. అట్లాంటి కులం మీద పోయినారు. ఓకే, అంతకుముందు గెలిచిన వాళ్ళు ఎవరైనా ప్రవీణ్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ద్వారకనాథ్ రెడ్డి. ద్వారకనాథ్ రెడ్డి కమ్యూనిటీ అంతా ఒక 2000 ఓట్లు లేవు, మళ్ళీ గెలిపించినారు కదా. మళ్ళీ ముందు లక్ష్మీదేవమ్మ, లక్ష్మీదేవమ్మ కమ్యూనిటీ అంతా 2000 నుంచి 3000 ఉంటుంది, మళ్ళీ గెలిపించినారు కదా. ప్రభాకర్ రెడ్డి అంతే, 2-3 వేల కంటే ఎక్కువ లేరు. మా దాంట్లో ఎక్కువ కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యరు, కానీ అందరూ ఒకటిగానే ఉంటారు. మీకు మీ కాన్స్టిట్యూన్సీ చాలా చైతన్యవంతమైనటువంటి కాన్స్టిట్యూన్సీ. ఎన్టీఆర్ రూపంలో మనం చూసాం, లక్ష్మీదేవమ్మ భర్త హత్య జరిగిన తర్వాత ఆమెను తీసుకొచ్చి పెడితే ఎలా గెలిపించుకున్నారో ప్రజలు చూసాం. అంటే డెఫినెట్గా చైతన్యం ఉంది. ఈ చైతన్యం జయచంద్ర రెడ్డి వైపు ఎందుకు మళ్ళాలి? ఈ చైతన్యం మేము ఇన్ని చేస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ వైపు కాకుండా జయచంద్ర రెడ్డి వైపు ఎందుకు మళ్ళాలి అని అంటే, ఇప్పుడు మా వాళ్ళకి చైతన్యం అనేకంటే అందుబాటులో ఉండాలి. ఓకే, అందరూ చిన్న చిన్న సమస్యలతో ఉండేవాళ్ళు, పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఇవన్నీ. ఇప్పుడు మనకెందుకంటే వాళ్లకు నేను వాళ్ళ ముందర పెరిగిన వాడిని. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఊర్లోనూ నాకు నా బంధువులు నా స్నేహితులు ఉండేవాడిని, చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వ్యక్తులు. ఓకే, సో ఎవరికో బయటనికి ఇచ్చి మనం వాళ్ళ దగ్గరికి పోవాలంటే 4,000-5,000 రూపాయలు డీజిల్ పట్టుకొని పోయా, లేకపోతే కారు బాడీకి తీసుకొని పోయి పోవాలా? అంత దూరం పోయాకంటే మా ఇంటి బిడ్డ అయితే నా ఇంటి ముందు ఉంటాడు కదా. ఇప్పుడు మీరే చూసింటారు, మీరు వచ్చిన జనాలు కానీ ఇంకోరు కానీ 7 లీటర్ దగ్గర మీరు చూసినారా? ఇట్లా చూస్తాం అంటే ఏంటంటే, ఇప్పుడు నాకున్న బంధము వాళ్ళకు నాకున్నది ఒక కుటుంబ బంధం అంతేగాని కమ్యూనిటీ బేస్డ్ కాదు. మీరు వచ్చి ఎంత మీరు అన్నట్టు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అది కూడా ఫ్యాక్టర్ అని కాదు, మామూలు ఎవరికొవరికి ఇస్తా అంటారు. ఎప్పుడు మా నియోజకవర్గం దాని మీద డిపెండ్ కాదు, వ్యక్తిత్వం మీద డిపెండ్ అవుతారు. చైతన్యవంతులు, చైతన్యం, వ్యక్తిత్వం, వ్యక్తి ఎలాంటి వాడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, కష్టపడి వచ్చినోడా లేకపోతే ఏమన్నా మోసం చేసి వచ్చినోడా, లేదా ఈరోజు మనం గెలిపిస్తే రేపు వెళ్ళిపోతాడా, ఇట్లాంటివి చూస్తారు. వాళ్ళకి అందుబాటులో ఉండాలా లీడర్ అనుకుంటారు. ఓకే, డెఫినెట్గా మీరు ఒక దీంట్లో ఒక కాంప్లెక్స్లో సింపుల్గా ఒక డోర్ మాత్రమే పెట్టుకొని ఉన్నారు. రేపు మీరు గెలిచిన తర్వాత కూడా ఒక డోరే ఉంటుందా జనాలకు అందుబాటులో, అంటే నేరుగా తీసుకొని రావచ్చా మీ దగ్గరికి? ఇది ఎప్పుడు ఉంటుంది, ఈరోజు కాదు. నేను ఒక డోర్ ఇది ఉన్న ఇప్పుడు ఏదైతే యాక్సెస్ ఉందో, ఇప్పుడు ఆల్రెడీ నేను 4 ఆఫీసులు ఓపెన్ చేసిన. ఓకే, నియోజకవర్గంలో మావి ఎప్పుడు కూడా ఒకే డోర్ ఉంటుంది, 2 డోర్లు అవసరం లేదు మాకు. అంటే చాలా మిమ్మల్ని మీదాక రావాలంటే చాలా దాటుకొని రావాల్సిన పని ప్రజలకు ఉండదు. ఉండదు, అది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఎందుకు ఉండదు అంటే ఏ ఒక్కరైనా నాకు తెలిసిన వ్యక్తే ఉంటాడు. మా చిన్నాయనో పెదనాయనో మామో
అక్క చెల్లెలో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు నన్ను చూస్తాను, నేను చూస్తాను వాళ్ళని గుర్తుపడతా కాబట్టి రేపు వచ్చినది అక్క వచ్చింది పంపిణీ రా అని చెప్తాం. ఓకే, అంతేగాని మనం తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ యాక్సెస్ మనకు ఎప్పుడు ఉంటారు. మీరు ముందు కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు గెలుస్తున్నామని చెప్పేశారు, ఇప్పటివరకు కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగేశారా? తిరగాల్సిన అవసరం లేదు నా కాన్స్టిట్యున్సీ కదా అని అంటారు. లేదు, తిరిగినాము, తిరుగుతా ఉన్నాం, తిరుగుతాం ఇంకా. మనం అట్లాంటి అంటే కాస్త విశాల ప్రయోజనాల గురించి మాట్లాడారు, కాస్త గ్రామాల్లో లేకపోతే మండలాల్లో ఎదుర్కొంటున్నటువంటి డ్రైనేజ్ సమస్యలు లేకపోతే రోడ్ల సమస్యలు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదా సార్, కొన్ని చోట్ల చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు పల్లెల్లో తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మౌలిక సదుపాయాలు ఇచ్చినా ఇవే వింటారు. తెలుగుదేశం ఫాలోయర్స్ అంటే వాళ్ళకి పెన్షన్లు లేవు, వాళ్ళ స్ట్రీట్లకు స్ట్రీట్ లైట్లు లేవు, వాళ్ళ ఊర్లకు స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు లేవు, ఇవన్నీ ఏం చేయలేదు. మీరు చూడండి, తెలుగుదేశం ఫాలోయర్ అంటే వాళ్ళకి ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మీరు అడిగినారు ఇందాక, ఇల్లు ఇస్తాన్నారు, ఇది ఇస్తాను, అది ఇస్తాన్నారు, ఇల్లు ఎవరికి ఇస్తాన్నావు నువ్వు? నీ తాను తిరుగుతానే శంషాగాలకి నలుగురికి ఇస్తాను, వాళ్ళు నలుగురికి అమ్ముకుంటాన్నారు. నిజమైన లబ్ధిదారుకి నువ్వు ఇలా మీరు ఇస్తారా? నిజమైన లబ్ధిదారు వైసీపీలో ఉన్న అర్హుడైన లబ్ధిదారులకి మీరు గెలిస్తే మీరు ఇస్తారు? నాకు వైసీపీ, టీడీపీ ఇంకోటి, కాంగ్రెస్ ఇంకోటి కాదు, నా నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తాను. నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్పారండి, కులం చూడం, మతం చూడం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినారు. ఏమి చేసి చూపిలా, నా ప్రజలు ఆశీర్వదించి నాకు అవకాశం ఇస్తే ఈసారి ఖచ్చితంగా మీరు ఇదే ఇంటర్వ్యూ సంవత్సరం తర్వాత రాండి, డెఫినెట్గా అప్పుడే చూస్తారు. మీరు నా ఉద్దేశంలో నాయకుడు అనేవాడు, ఎమ్మెల్యే అనేటోడు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవడైనా కూడా కావచ్చు, ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు, అందరికీ చెందిన. ఆ నియోజకవర్గంలో ఎవరైతే నమ్మకం, నీకు పార్టీ అనేది ఓటింగ్ వరకే ఉండాలి, ఒక గుర్తింపు. ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, నీకు వైసీపీ పార్టీ ఇచ్చింది, జనాలు ఏం పార్టీ కావాలో వాళ్ళు నమ్ముకొని మనకు ఓట్లు వేసినారు. వాళ్ళు తెలుగుదేశం కావాలో లేకపోతే నా వ్యక్తిగతంగా మంచి నాకు ఓట్లు వేసినారు. ఆ ఓట్లు వేసిన వాళ్ళు అందరూ నాకు ఓట్లు వేస్తారని ఎట్లంటాం అందరు? కానీ గెలిచినాక అందరూ నా వాళ్ళే కదా. మీకు ఓట్లు వేయని వాళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా నా వాళ్ళే కదా. ఇప్పుడు వాడు ఓటు వేసినా వేయకపోయినా అది వేరే విషయం, కానీ వాడు లబ్ధి తేవడం నా నియోజకవర్గం. మీ నియోజకవర్గ ఓటరు? నా నియోజకవర్గ ఓటరు ప్రజలు, ప్రజలు నా ప్రజలు. నేను నాకు నేను ఇప్పుడు గెలిచినాక నేను పార్టీకి సంబంధించిన కాదు, ప్రజలందరికీ సంబంధించింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ స్పిరిట్ డెఫినెట్గా ప్రతి లీడర్కి ఉండాలి, కానీ తర్వాత అది మర్చిపోతారు, అదే కదా వచ్చిన సమస్య. అది మర్చిపోకూడదని నేను రాసి పెట్టుకుంటా, నేనైతే మర్చిపోకూడదని రాసి పెట్టుకుంటా. అవునా సార్? మీరు వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళ మీద కేసులు ఏమి ఉండవు, ఖచ్చితంగా ఉండవు. అంటే ప్రతీకార చర్యలు ఏమి ఉండవు? ప్రతీకార చర్యలు నా దగ్గర ఉండవు. అంటే మీ లోకేష్ రెడ్ బుక్ అని చూపిస్తూ ఉన్నారు కదా, ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లన్నా ఉన్నాయా మీ కాన్స్టిట్యున్సీలో? రెడ్ బుక్ అనేది మా నాయకులు, మా యువ నాయకులు చెప్తా అనేది, రెడ్ బుక్ అనేది ఈరోజు ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేటో అధికారులు, అధికారులు ఓకే, వాళ్ళ పేర్లు ఉంటాయి, మిగతా వాళ్ళ పేర్లు ఎవరు ఉంటాయి? ఓకే, నాయకులని ప్రజలంటే ఇంక అందరూ మనం ఇప్పుడు ఆయన చంద్రబాబు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాడంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండే అందరికీ కదా సీఎం, డెఫినెట్గా ఆ స్ఫూర్తితోనే ఆయన పనిచేస్తాను. రైట్, చివరిగా మీ మొదటి ప్రాధాన్యం ఏంటి, మీరు గెలిస్తే ఈ నియోజకవర్గానికి చేయాలనుకుంటున్న వాటిలో మొదటి ప్రాధాన్యత పని ఏంటి సార్? మొదటి ప్రాధాన్యత అందరి నివా కాలుల ద్వారా ప్రజలకి నీళ్ళ సదుపాయాలు కల్పించి ఫుడ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతాంగం, ఇదే మొదటి ప్రాధాన్యత, ఇదే మొదటి ప్రాధాన్యత, రైతాంగాన్ని రాజ్యం చేయడమే మొదటి ప్రాధాన్యత. అంటే కొంచెం ఇరిగేషన్ అనేసరికి కొంత ల్యాగ్ అవుతూ ఉంటుంది కదా, మీరేమో మొదటి ప్రాధాన్యత పెట్టుకున్నారు. యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా అది ల్యాగ్ కాదు, నేను సివిల్ ఇంజనీరు. ఓకే, సో నాకు తెలుసు దాన్ని ఎట్లా ఫినిష్ చేయాలని. ఆ ప్రాజెక్ట్లో దాన్ని ఫస్ట్ ముందు ఫస్ట్ ప్రయారిటీ కూడా నేను అదే పెట్టుకున్నాను, రైతులే నా ఫస్ట్ ప్రయారిటీ. సో మీరు ఒకవేళ యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ అది కానీ మొదటి ప్రాధాన్యతలో పూర్తి చేస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ మొత్తం మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తారేమో అన్నిటికీ నీళ్ళు ఇవ్వడానికి. ఏమో ఇంకా చాలామంది ఉంటారు మనలాంటి వాళ్ళు, అంతే మన కాన్స్టిట్యున్సీ వరకు మనం చూసుకోవాలి. ఓకే, రైట్, జయచంద్ర రెడ్డి గారు ఆల్ ది వెరీ బెస్ట్, మీ థ్యాంక్ యూ, ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.